ఇద్దరు వ్యక్తుల నిర్వాకం వల్లే విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. మద్యం మత్తులో సిగరెట్ తాగి పక్క బోట్పై వేయడంతో నైలాన్ వలకు అంటుకుని మంటలు చెలరేగాయని పోలీసులు వెల్లడించారు. ఫిషింగ్ హార్బర్లోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా వివరాలు సేకరించిన పోలీసులు ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఈ నెల 19వ తేదీ రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. అగ్ని ప్రమాదానికి ముందు ఇద్దరు వ్యక్తులు ఫిషింగ్ హార్బర్లోని ఓ బోటు నుంచి బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వాటి ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. బోట్లలో వంట పనిచేసే వాసుపల్లి నాని, అతని మామ, బోట్లలో వాచ్మెన్గా పనిచేసే సత్యం అగ్ని ప్రమాదానికి కారణమని తేల్చారు. వాసుపల్లి నాని, అతడి మామ సత్యం ఓ బోటులో కూర్చుని చేపలు ఫ్రై చేసుకుని మద్యం తాగి పార్టీ చేసుకున్నారు. ఆ మత్తులో సిగరెట్ కాల్చి పక్క బోటులోకి విసిరేయడంతో నైలాన్ వలకు మంటలు అంటుకున్నాయని, బోటులో డీజిల్ ఉండటంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని విశాఖ సిపి రవిశంకర్ వెల్లడించారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించినట్లు తెలిపారు. One of the accused పేరు వాసుపల్లి నాని అండ్ హిజ్ మామ సత్యం. వీళ్ళిద్దరు ఆ రోజు సాయంత్రం వెళ్లి ఒక బోట్ లో కూర్చొని 887 బోట్ బిలాంగ్స్ టు అల్లిపల్లి వెంకటేష్, ఆ బోట్ లో వెళ్లి కూర్చొని ఫిష్ అంతా ఫ్రై చేసుకుని తర్వాత లిక్కర్ కూడా తాగారు, సిగరెట్ కూడా కాల్చుకున్నారు. ఆ సిగరెట్ బట్స్ ఏదైతే ఉందో, సిగరెట్ బర్నింగ్ పార్షియలీ బర్న్డ్ సిగరెట్ ని పక్క బోట్ లో ఇసిరేశారు. ఆ పక్క బోట్ నంబర్ 815, దాట్ బిలాంగ్స్ టు మన్నెం హరి సీతారాం. ఆ బోట్ లో ఉన్న ఫిషింగ్ నెట్, నైలాన్ ఫిషింగ్ నెట్స్ ఏదైతే ఉండిందో అది మల్లగా కాట్ ఫైర్ అండ్ దెన్ ఫస్ట్ కొద్దిగా స్మోక్ వచ్చింది, తర్వాత ఇంకా ఎక్కువ. ఆ విధంగా ఎక్కువ స్మోక్ వచ్చిన తర్వాత వీళ్ళు భయపడిపోయి బోట్ అట్లానే వదిలేసి సైలెంట్ గా బయటకు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఈ స్మోక్ ఏదైతే ఉందో బాగా స్ప్రెడ్ అయిపోయి దాని తర్వాత వెంటనే మన డీజిల్ ట్యాంక్ అంతా ఉంది కాబట్టి అక్కడ వెంటనే ఫైర్ క్యాచ్ చేసేసి ఆ విధంగా మిగతా షిప్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అయిపోయింది. కేసు దర్యాప్తులో భాగంగా చాలా మంది అనుమానితులను విచారించామని, అనుమానితుల్లో ముగ్గురు నానీలు ఉన్నారని సిపి రవిశంకర్ తెలిపారు. నిందితుడి పేరును పోలి ఉండటంతోనే యూట్యూబర్ లోకల్ బాయ్ నానీని కూడా పోలీసులు విచారించారని, అతడి ప్రమేయం లేదని తేలడంతో విడిచిపెట్టినట్లు చెప్పారు. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఈయన పేరు వాసుపల్లి నాని, అనదర్ ఫెలో బై నేమ్ వాసుపల్లి నాని పేరు కూడా బయటకు వచ్చింది కాబట్టి యూట్యూబర్ అని చెప్పేసి అనుకోకుండా వీళ్ళందరినీ కూడా తీసుకురావడం, బికాస్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళందరినీ కూడా స్టేషన్ కి సమన్ చేసేసి వీ ట్రై టు వెరిఫై ద ఫ్యాక్ట్స్. దాంట్లో భాగంగానే దాట్ వాసుపల్లి నాని ది అదర్ ఫెలో యూట్యూబర్, ఆయన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆయన మీద ఎంక్వైరీ అంతా చేసినాము. చేసిన తర్వాత ఆయన చెప్పిన దాన్ని బట్టి వెళ్లేసి సీసీటీవీ, ఆయన ఏదో లాడ్జ్ లో ఉన్నారని చెప్పడం జరిగింది. అక్కడ వెళ్లి సీసీటీవీ ఫుటేజెస్ అన్ని కూడా తీసుకువచ్చి అదంతా చూసిన తర్వాత నిర్ణయానికి వచ్చినాము దట్ హీస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఇన్సిడెంట్ అని చెప్పేసి వెంటనే అన్ని వి హావ్ సెండ్ హిమ్ ఆఫ్. అదే విధంగా ఇంకా కొంతమంది పేర్లు కూడా, ఇంకొక వాసుపల్లి నాని ఇస్ దేర్, ఆయన కూడా తీసుకురావడం జరిగింది. వెరిఫై చేసేసి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టడం జరిగింది. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని సిపి స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా హార్బర్ పర్యవేక్షణ చేస్తామన్నారు.